సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావ్యాల గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ గుడి నిర్మాణంలో భాగంగా ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం మండల ఎంపీపీ దమ్మగౌని రవీందర్ గౌడ్ హాజరయ్యారు. మరియు గ్రామ సర్పంచ్ సుశాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, అంబేద్కర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. మనసు పూర్తిగా చిత్త పూర్తిగా ఈరోజు గుడి నిర్మాణానికి శంకుస్థాపన ఉమాసుక ధూపమాగ్రవయామి, ధూపం దీపం దర్శయామి, ధూప దీపానంతరం శుద్ధ ఆత్మనియం సమర్పయామి, నైవేద్యం పూతో నిల్లండి. దేవతాభ్యో నమ ధ్యానం పూతో పాదయోపాద్యం పసుపు కుంకమేండి, కుంకుమాల్లే కుంకుమరాగాన్ని దర్పయామి. దివ్య శరణాగత భక్తులాయుధం దేవేభ్యో నమస్థాపితం కృత్వాయ. అది మా ఊరు పెద్ద మనిషి పటేల్ జాగలో ఉండడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుండి కూడా మేము పటేల్ని అడిగాము, గుడి కట్టేయండి పటేల్ గుడి కట్టేయండి అని. ఆయన పెద్ద మనిషి ఈరోజు గుడి ప్రారంభం చేయడం జరిగింది. అలాగే ప్రతి తొందరలో పనిచేసి కమ్యూనిటీ గుడికి ఒప్పుకున్నందుకు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరినీ అడగడం జరిగింది. ఈరోజు పెద్ద మనసుతో నవనీత్ రెడ్డి గారు భూమి ఇచ్చి ఇక్కడ తన సొంత ఖర్చుతో తన సొంత ఇదితో గుడి నిర్మించవచ్చు హర్జనవాడలో గుడి కోసము అందరూ ఉపసర్పంచ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉపసర్పంచ్ నవనీత్ రెడ్డి గారికి జరిగింది. చాలా రోజులకు ఈరోజు అమ్మవారి అంశంతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. గ్రామంలోని హర్జనవాడలోని ప్రజలు మరియు వార్డు మెంబర్లు, ఎంపీపీ గారు, ఎంపీటీసీ హరిశంకర్ గారు, మిగతా గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది అమ్మవారి కృపతో వారు కూడా అమ్మవారి ఆశీస్సులతో ఈ గుడి నిర్మాణం తొందరగా చేసి వాళ్ళకి అన్ని విధాలా సౌకర్యంగా ఇది చేసి అందరి ఆశీర్వచనంతో తాను కూడా పురోగతి సాధించాలని ఇక్కడ నన్ను గ్రామ సర్పంచ్గా ఇక్కడ భూమి పూజలో పాల్గొనడం జరిగింది. గుడి నిర్మాణానికి కానీ గుడి భూమి కానీ నవనీత్ రెడ్డి గారు పెద్ద మనసుతో తన భూమిని తను తనే పైసలతో కూడా ఇప్పుడు ఖర్చుతో కూడా గుడి నిర్మాణము గ్రామస్తుల కోసం హర్జనవాడలో వాళ్ళు అడిగిన విధంగా కట్టించడం జరుగుతుంది. వారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరూ